ముందుగా జరగబోయేది చెబుతా ఆ తరువాత జరిగింది చెబుతా వినండి ఇప్పటం డ్రామా మొత్తం బయటపడిన తరువాత కోర్టు చివాట్లు పెట్టి జరిమానాలు వేసిన తరువాత కరకట్టబాబు దగ్గరకు వెళ్లిన కళ్యాణ బాబు ఇప్పుడు ఏం చేద్దాం సారంటే కరకట్టబాబు ఏమంటాడో తెలుసా అసలు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటం గ్రామం ఎక్కడుందో మనకు తెలియదు ఆ పేరుతో ఏపీలో ఓ గ్రామం ఉందనే సంగతే మనకు తెలియదు నవంబర్ ఐదున నువ్వు అసలు ఇప్పటం గ్రామానికే వెళ్ళలేదు ఇప్పటం గ్రామస్తులతో పిటిషన్ వేయించిన సంగతి కూడా మరిచిపో ఇదంతా జరిగినప్పుడు మనం అసలు ఆంధ్రప్రదేశ్లోనే లేము హైదరాబాద్లో ఎవరి ఇళ్లలో వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నాం ఎవరడిగినా ఇదే చెప్పాలి ఇది ప్లాన్ ఏ ప్యాకేజీ బాబు ఇంకాస్తా ఫ్రస్ట్రేషన్తో బాబును గట్టిగా నిలదీశాడనుకో అప్పుడు కరకట్ట బాబు ఏమంటాడో తెలుసా పవన్ నువ్వెంచుకున్న రాగమేంటి తీసుకున్న తాళమేంటి పాట ఉన్నది ఏ నెంబర్ నువ్వు పాడిన టెంపో ఏ నెంబర్ తకిట తకిట తగదిమి టూ ఫోర్ తకిట తకిట తగిట సిక్స్ ఎయిట్ ఈ డ్రామా విలువ తెలుసా నీకు నిన్ను కారు లోపల కూర్చుని రమ్మంటే కారు పైకెక్కి ఎందుకు ఓవరాక్షన్ చేశావు ఎవరో ఒకరి ఆధార్ కార్డులు కొట్టేసి పిటిషన్లు వేయమంటే నీ జనసేన వాళ్లతోనే కోర్టులో పిటిషన్లు ఎందుకు వేయించావు వేర్ ఇస్ ద డ్రామా ఐ వాంట్ డ్రామా నేనేమంటానంటే నీ ఓవర్ యాక్షన్ మీద పెట్టిన దృష్టిలో సగం యాక్టింగ్ మీద పెట్టి ఉంటే డ్రామా పండేది ఐఆమ్ టెల్లింగ్ దాట్ బాబు సమాధానంలో ఇది ప్లాన్ బి ఏదేమైనా ఇప్పటం డ్రామా పూర్తిగా బట్టబయలైన తరువాత తలెత్తుకోలేని పరిస్థితుల్లోకి వెళ్లిన పవర్లెస్ స్టార్ను చూసి ప్రజల్లో తలెత్తుతున్న ప్రశ్నలివి అసలు కోర్టులంటే వీళ్లకు గౌరవం లేదా ప్రజలను మభ్యపెట్టేందుకు ఏదైనా చేస్తారా దుష్ట చతుష్టయానికి ఇప్పటం నేర్పిన గుణపాఠం ఏంటి నిజం చెప్పే ధైర్యం లేని వాడికి అబద్ధం ఆడే హక్కు లేదు సార్ నిజం చెప్పకపోవడం అబద్ధం అదే అబద్ధాన్ని నిజం చెయ్యాలనుకోవడం మోసం సార్ చంద్రబాబు పవన్ ఎల్లో మీడియా మీరంతా కలిసి ఇటు ప్రజలను అటు న్యాయస్థానాన్ని మోసం చేయాలని చూశారు ప్రజల ముందు అబద్ధం చెప్పారు కోర్టులో నిజాన్ని దాయాలని చూశారు అయినా చెప్పు చేతల్లో ఉండడానికి అది అబద్ధం కాదు కదా సార్ అదే అబద్ధం మీ చెంప పగలగొట్టి ఇదే నిజమని అందరికీ తెలిసేలా చేసింది హిప్పటంలో రోడ్డు విస్తరణలో భాగంగా ముందుగా షోకాజ్ నోటీసులిచ్చి అప్పటికి స్పందించకపోవడంతో కూల్చివేత నోటీసులిచ్చి అప్పుడు అధికారులు కూల్చివేతలు మొదలుపెట్టారు అంతే అంతకు మించి ఏమీ లేదు దీన్ని చిలువలు వలువలు చేసి నానారభస చేశారు జనసేన సభకు స్థలం ఇచ్చారనే కారణంతోనే వారి ఇళ్లను ప్రభుత్వం కూల్చేసిందని అందరినీ నమ్మించే ప్రయత్నం చేశారు మొదట ఒక అబద్ధం చెప్పినప్పుడు కాస్త సందేహం కలుగుతుంది అదే అబద్ధాన్ని వంద మంది వంద సార్లు చెబితే నిజమేమోనన్న ఆలోచన వస్తుంది ఇప్పటం విషయంలోనూ అత్సంగా జరిగింది అదే ఇటు ఎల్లో మీడియా అటు దత్తపుత్రుడు వెనుక కరకట్టబాబు అంతా అదే అబద్ధాన్ని పదే పదే చెప్పారు కానీ కోర్టుల్లో ఇలాంటి ఆటలు చెల్లవు కదా ఇలాంటి చిల్లర రాజకీయాలకు అక్కడ చోటుండదు కదా ప్రహరీల కూల్చివేతలకు ముందు షోకాజ్ నోటీసులు ఇచ్చారా లేదా అంటూ పాయింట్ టు పాయింట్ డైరెక్ట్ గా అడిగేసరికి నిజం కక్కేశారు తలలు దించుకుని మరి నోటీసులు ముందుగానే ఇచ్చారని ఒప్పుకున్నారు ఇప్పటం అబద్ధాలు అడ్డం తిరిగిన వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం రాజకీయ లబ్ధి కోసం కోర్టులనే తప్పుదోవ పట్టిస్తున్నారా పవన్ తేలుకుట్టిన దొంగల సైలెంట్ అయిపోయారా ఇప్పటికైనా ఇప్పటం ఎపిసోడ్పై క్షమాపణ చెబుతారా పద్నాలుగు లక్షలు చెల్లించే బాధ్యత దత్తపుత్రుడిదేనా ఇప్పటం ఎపిసోడ్ వెనుక నిజానిజాలు వెలుగు చూసిన వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే పంచ పాండవులు ఎంతమంది అంటే మంచం కోళ్ళలాగా ముగ్గురు అని చెప్పి రెండు వేళ్లు చూపించినట్లుగా ఇప్పటంలో జరిగిన వాస్తవాలను దాచి అబద్దాలతో మసిపూసి మారేడుకాయ చేశారు అబద్ధం ఫైవ్ స్టార్ హోటల్లో డిన్నర్ లాగా తినేటప్పుడు బాగానే ఉంటుంది బిల్లు కట్టేటప్పుడే జేబు చిరిగిపోతుంది దత్తపుత్రుణ్ణి నమ్మి కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినందుకు పడిన జరిమానా పద్నాలుగు లక్షలు వారి వెనుక ఉండి మొత్తం వ్యవహారం నడిపించింది జనసేన టీడీపీనే తీరా అసలు నిజాలు బయటపడేసరికి తేలు కుట్టిన దొంగల్లా దండుపాళ్యం బ్యాచ్ అంతా సైలెంట్ అయిపోయింది అటు ఎల్లో మీడియా కూడా ఈ వార్తను ఎవరైనా చూస్తారేమోనన్న భయంతో పేపర్లో ఓ మూలకు పరిమితం చేసింది ఈ ఎపిసోడ్లో అసలు నిజాలు ఏంటంటే గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణలో భాగంగా తాడేపల్లి మున్సిపల్ అధికారులు అక్రమ నిర్మాణాలు చేపట్టిన ఇళ్ల యజమానులకు ఈ ఏడాది మే ఇరవై ఒకటిన చట్ట ప్రకారం నోటీసులు జారీ చేశారు రోడ్డును ఆక్రమించి కట్టిన ప్రహరీలు షాపులు షెడ్లను తొలగించడాన్ని తప్పుపడుతూ దుష్ట చతుష్టయం రాద్దాంతం చేసింది జనసేన టీడీపీ మద్దతుతో ఓ పద్నాలుగు మంది కోర్టులో పిటిషన్ వేశారు ఎలాంటి షోకాజు నోటీసులు ఇవ్వకుండా నేరుగా కూల్చివేత నోటీసులు ఇచ్చారని కోర్టుకు చెప్పారు ఈ వాదనలు పరిగణనలోనికి తీసుకున్న కోర్టు కూల్చివేతలు ఆపేయాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది ఇదే కేసు మళ్లీ విచారణకు వచ్చిన సమయంలో ముందుగానే షోకాజ్ నోటీసులతో పాటు ఇతర నోటీసులు ఇచ్చామన్న విషయాన్ని ఆధారాలతో సహా నిరూపించారు అధికారులు అటు పిటిషనర్లు తెల్లమొహం వేసి అసలు నిజాన్ని ఒప్పుకున్నారు దీంతో వాస్తవాలను ఎందుకు దాచిపెట్టారని కోర్టు సీరియస్ అయింది ఒక్కొక్కరికి లక్ష చొప్పున ఖర్చుల కింద చెల్లించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులిచ్చింది చంద్రబాబు విషయంలో దేవుడి స్క్రిప్ట్ ఎలా ఉందో మీరంతా ఇప్పటికే చూశారుగా ఇప్పుడు దత్తపుత్రుడి విషయంలో కూడా దేవుడి స్క్రిప్ట్ సేమ్ టు సేమ్ అలానే ఉంది రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పటంలో జనసేనకు వచ్చిన ఓట్లెన్నో తెలుసా పద్నాలుగు ఇప్పటం ఎపిసోడ్లో కోర్టును తప్పుదోవ పట్టించేందుకు పిటిషన్ వేసిన వాళ్ళు ఎందరో తెలుసా పద్నాలుగు మంది వాళ్లకు కోర్టు విధించిన జరిమానా ఎంతో తెలుసా పద్నాలుగు లక్షలు జనసేన పార్టీ స్థాపించిన తేదీ ఏంటో తెలుసా మార్చి పద్నాలుగు రెండు వేల పద్నాలుగు ఇరవై మూడు నెంబర్ చెబితే బాబుకు ఎలా చెమటలు పడుతాయో ఇప్పుడు పద్నాలుగు పేరు చెబితే దత్తపుత్రుడికి అలానే వెన్నులో వణుకు పుడుతోంది అదేంటో ఈ పద్నాలుగు పవర్లెస్ స్టార్ ని శాపంలా పట్టుకుంది బాబు గారి శిష్యరికంలోనే కోర్టులను కూడా తప్పుదోవ పట్టించడం పవన్ నేర్చుకున్నాడు ఇప్పుడు ఆ చిన్న గ్రామానికి రోడ్ల విస్తరణ అవసరమా అంటూ కొత్త రాగం అందుకుంటున్నారు రోడ్లు బాగోలేవంటూ రాద్దాంతం చేసేది వీళ్లే రహదారులు బాగు చేస్తుంటే రాళ్లు వేసేది వీళ్లే దుగ్గిరాల నుంచి విజయవాడకు వెళ్లాలంటే పద్నాలుగు కిలోమీటర్ల దూరం అదే ఇప్పటం మీద నుంచి వెళితే కేవలం ఏడు కిలోమీటర్లే అంటే సగానికి సగం దూరం తగ్గిపోతుంది అందుకే అక్కడ రహదారుల విస్తరణ చేస్తున్నారు మిస్టర్ వకీల్ సాబ్ గతంలో ఇప్పటం పంచాయతీకి యాభై లక్షలు ఇస్తానన్నావు ఇప్పుడు ఇప్పటంలో బాధిత కుటుంబానికి లక్ష చొప్పున యాభై మూడు లక్షలు ఇస్తానన్నావు దానికి తోడు కోర్టు విధించిన జరిమానా మరో పద్నాలుగు లక్షలు మొత్తం ఒక కోటి పదిహేడు లక్షలు పట్టుకురా పవన్ ఎందుకంటే నువ్వే కదా ఆ కోర్టును తప్పుదోవ పట్టించే కథకు పాత్రదారి అసలే ఖర్చులకు కష్టంగా ఉందంటావా ఆ ఒక కోటి పదిహేడు లక్షలు నీ దత్త తండ్రి దగ్గర తీసుకో ఎందుకంటే ఇప్పటం ఎపిసోడ్కి హతనే కదా అసలు సూత్రధారి ఈ దండుపాళం బ్యాచ్ కోర్టులో తమ గ్రామం పరువు తీసిందని ఇప్పటం వాసులు బాధపడుతున్నారు ఈ దుష్ట చతుష్టయానికి ఇప్పటం ప్రజలు చెబుతోంది ఒక్కటే అయ్యా జారిపడిన వాడు తప్పకుండా పైకి లేస్తాడు కాని దిగజారిపోయిన వాడు ఎప్పటికీ పైకి లేవలేడు ఓడిపోయిన వాడు తన అనుభవాల నుంచి ఖచ్చితంగా పాఠాలు నేర్చుకుని మళ్లీ గెలుస్తాడు కాని దిగజారుడు రాజకీయాలు చేసినోడు మాత్రం ఎప్పటికి ఎన్నటికీ గెలవలేడు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ పవన్ చంద్రబాబు దత్త పుత్రుడిది అహం దత్త తండ్రిది అధికార వ్యామోహం అందుకే వీళ్ళిద్దరూ ఎప్పటికీ గెలవలేరు ఇట్లు ఇప్పటం ప్రజానీకం ఇది మాత్రం గన్షాట్